నేను సఫిషియెంట్ టైం క్లారిఫికేషన్ ఇస్తా అని చెప్పాను. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం రాదు, అందరికి తెలుసది. ఎప్పుడైనా జరిగేది అధ్యక్ష క్లారిఫికేషన్, కానీ కౌన్సిల్లో కూడా పోయి చెప్పాలి. అక్కడ కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఒప్పుకున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అందుచేత మా అవకాశం లేని సభ్యులు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మనం క్లారిఫికేషన్స్ రూపంలో దాన్ని చెప్పుకుందాం. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు. తెలిపేటువంటి తీర్మానానికి సుమారుగా పెద్దలు జానారెడ్డి గారితో కలిపి 15 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష అన్ని పార్టీల యొక్క శాసనసభ పక్ష నేతలు వారితో పాటు చాలా మంది, శ్రీమతి కొండా సురేఖ గారు, సోమారపు సత్యనారాయణ గారు, శ్రీమతి డికే అరుణ గారు, డిఎస్ రెడ్డినాయక్ గారు, ఎర్రబెల్ దయాకర్రావు గారు, అహ్మద్ పాషా కాదిరి గారు, బీజేపీ నేత కె లక్ష్మణ్ గారు, తాటికొండ వెంకటేశ్వర్లు గారు, సిపిఐ నాయకులు రవీంద్ర కుమార్ గారు, సిపిఎం నాయకులు సున్నం రాజయ్య గారు, వి శ్రీనివాస్ గౌడ్ గారు, గువ్వల బాలరాజు గారు, శ్రీమతి జె గీతారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఫైనల్గా సీనియర్ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష వారందరికీ కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తాను. ఇందాక పెద్దలు జానారెడ్డి గారు చక్కటి నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చారు, చాలా మంచి సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా నేను వెల్కమ్ చేస్తూ ఉన్నాను. వారు చాలా సీనియర్ నాయకులు, మేమంతా కూడా సహచరులము. కాకపోతే వారు నాకంటే డెఫినెట్గా ఒక టర్ము సీనియర్గా ఉన్నారు. ఒకేసారి మేము పార్టీలో చేరిన నెక్స్ట్ టర్మ్లో మేము కూడా గెలిచి రావడం జరిగింది. అధ్యక్ష శాసనసభ్యులుగా వారు ఇచ్చినటువంటి సూచనలు చాలా విలువైనటువంటివి ఉన్నాయి, మంచి సూచనలు ఉన్నాయి, నిర్మాణాత్మకమైనటువంటి ఉన్నాయి. వాటిని సహృదయంతో మేము స్వీకరిస్తూ ఉన్నామని పెద్దల జానారెడ్డి గారికి సభకు నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష వారు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, అది ఐఎమ్ ఆల్రెడీ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఉండాల్సిన సంస్కారం, ప్రపంచం ముందు తెలంగాణ సమాజం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతుండగానే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేము పోటీలో ఉన్నాం అధ్యక్ష. శాసనసభ పార్లమెంట్ జరిగినటువంటి ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఉభయ పార్టీలు పోటీలో ఉన్నాం. అయినప్పటికీ ఢిల్లీ నుంచి ఎన్డీటీవీ అని ఒక ఛానల్ వచ్చి నా ప్రత్యేక ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు, ఇక్కడ జనగామ పబ్లిక్ మీటింగ్లో అధ్యక్ష ఓపెన్గా నేను చెప్పాను. అప్పటికి ఎన్నికలు జరుగుతున్నాయి. నన్ను చాలామంది మా పార్టీ వాళ్ళు మీరు ఇట్లా చెప్పారు, జనం కన్ఫ్యూజ్ అవుతారు అని వారిస్తుంటే కూడా మనకు ఆ సంస్కారం ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష, దానిలో ఎవరు కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడింది, దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్ ఇన్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన యనమల రేవంత్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.